అస్మద్గురుభ్యో నమ జయ శ్రీమన్నారాయణ నేటి సుభాషితం సామాన్య జీవితాన్ని ఉన్నతంగా మార్చుకోవాలనుకునేవారు మహాత్ములుగా గొప్పవారిగా అందరికీ ఇష్టమయ్యేవారిగా ఎదగాలని కలలు కనేవారు అనుదినం ఎదుగుతూ ఆదర్శంగా జీవించాలని ఆశపడేవారు అనుకున్న మరియు కోరుకుంటున్న ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలనే తపనగలవారు ఎలా ఆలోచించాలి ఎలా వ్యవహరించాలి అనే అతి ప్రధానమైన అత్యవసరమైన గొప్ప విషయాన్ని నేటి సుభాషితం మనకు అందించబోతుంది ప్రత్యహం ప్రత్యవేక్షేత మే పశుభిస్తుల్యం కిన్ను సత్పురుషైరి నర ఆత్మన చరితం ప్రత్యహం పర్యవేక్షేత అనగా ఉన్నతిని కోరుకునే మానవుడు ఎప్పటికప్పుడు తన యొక్క ప్రవర్తనను గత చరిత్రను నిశితంగా పర్యవేక్షించుకోవాలి అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవాలి చేసే పనులను మాట్లాడే మాటలను స్వభావాన్ని కూడా పరీక్షించుకోవాలి అది ఎలా అంటే కిమ్ను మే పశుభిస్తుల్యం నేను చేస్తున్న పనులు గాని మాట్లాడుతున్న మాటలు కానీ నిర్వహిస్తున్న వ్యవహారాలు గాని నేను కోరుకుంటున్న ఉన్నత స్థితిని కలిగించేలా ఉన్నాయా లేక పశుభిహీతుల్యం పశు ప్రవృత్తిలా ఉన్నాయా అని ఆలోచించాలి ప్రవృత్తి అనగా పరిమిత జ్ఞానంతో పరిమితమైన భావాలతో కేవలం శరీరాన్ని కాపాడుకోవటానికి శారీరక సుఖాల కొరకు మాత్రమే జీవించడం అని అర్థం అలాంటి పశు ప్రవృత్తికి సమానమైన అత్యంత పరిమిత ఫలాలతో కూడిన జీవితాన్ని మాత్రమే గడుపుతున్నానా లేక కిమ్ను ఇతి అనగా సత్పురుషుల యొక్క జీవితంతో సమానమైన జీవితాన్ని గడుపుతున్నానా అని అనుక్షణం పరిశీలించుకోవాలి పరీక్షించుకోవాలి సత్పురుషుల జీవితం అనగా స్వార్థ భావన లేని శారీరక సుఖాలను కోరని జీవితం అంతేకాకుండా లోక కళ్యాణాన్ని విశ్వశ్రేయస్సును కోరుతూ జీవించే ఉత్తమ జీవితం అందరూ క్షేమంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుతూ తత్సంబంధమైన పనులను మాత్రమే చేయాలని నిర్ణయాలను తీసుకొని పరార్థం కొరకే తమ శక్తియుక్తులను వీలైనంత సంపదలను కూడా ధారబోయగలిగే జీవితం సత్పురుషుల జీవితం ఇలా సత్పురుషుల జీవితంతో సమానమైన జీవితాన్ని గడుపుతున్నానా అని నిరంతరం పరిశీలించుకోవాలి అలాంటి ఉత్తమ జీవితంలో ప్రయాణిస్తూ ఉన్నత లక్ష్యాలను జీవన తీరాలను చేరుకోవాలని నిరంతరం తనను తాను పరిశీలించుకుంటూ ఉండాలని నేటి సుభాషిత సారాంశం నేటి సుభాషితాన్ని మరొక్కసారి మననం చేసుకుందాం ప్రత్యహం ప్రత్యవేక్షేత नरश्चरितमात्मनः किं नु मे पशुभिस्तुल्यं किं नु सत्पुरुषैरिति जय श्रीमन्नारायण